ఈరోజు విశాఖపట్నంలో రెండు అంశాల మీద డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. మొదటిది కోవిడ్ సిచ్యువేషను, రాష్ట్రంలో ఏ విధంగా ఈ కోవిడ్ నియంత్రణ జరుగుతుంది, దానిలో భాగంగా మన విశాఖపట్నంలో ఎలా కోవిడ్ నియంత్రణ జరుగుతుంది, ఇంకా ఏమేమి చర్యలు తీసుకున్న దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. దీనిలో ప్రధానంగా చూస్తే నిన్న కూడా అంటే గడిచిన 24 గంటల్లో కూడా ఇంకా ఇక్కడ సుమారుగా 844 కేసులు ఒక రోజులో నమోదైనవి. పాజిటివిటీ రేట్ చూసుకుంటే 13% వచ్చింది. అంటే ఇంతకుముందున్న ఉధృతి తగ్గినా కూడా ఇంకా కోవిడ్ మీద మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా క్లియర్గా కనిపిస్తోంది. మీరు ఈరోజు వరకు చూసినప్పుడు ఈ మరణాల రేటు తగ్గింది, డిశ్చార్జెస్ రేటు పెరిగింది, ఆసుపత్రిలో బెడ్స్ అవైలబిలిటీ పెరిగింది, ఆక్సిజన్ కూడా పూర్తి స్థాయిలో కావలసినంత అందుబాటులో ఉంది, ఈవెన్ వెంటిలేటర్ బెడ్స్ కూడా అడిగిన వెంటనే ఇచ్చే పరిస్థితికి ఇవాళ వచ్చిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు చూస్తే మనం సుమారుగా 5779 బెడ్స్ ఇవాళ ఆపరేట్ అవుతూ ఉన్నాయి. 74 ఆసుపత్రులు, చిన్న చిన్న ఆసుపత్రులు ఈ ఒత్తిడి తగ్గింది కాబట్టి కొంత డీనోటిఫికేషన్ చేయమని చెప్పి వాళ్ళ నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ఉన్నత స్థాయి నుంచి కూడా అలాంటి వాటిని పరిశీలించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఏమనుకున్నామంటే ఈ సమావేశంలో విశాఖపట్నం అనేది కేవలం విశాఖ ప్రజలు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వైద్య సేవల కోసం వస్తారు కాబట్టి డీనోటిఫై చేసే ముందు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మనకి అవసరాలు, మన డిమాండ్ సప్లై, బెడ్ సప్లై కానీ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి చూసిన తర్వాతనే మనం దాని మీద నిర్ణయం తీసుకోవాలని ఈరోజు భావించాం. ఇప్పటివరకు చూసుకుంటే మన వెంటిలేటర్స్ అందుబాటులో 570 ఉంటే 465 ఈరోజు ఆన్, అంటే విత్ పేషెంట్స్ ఉన్నాయి ఇప్పుడు, అంటే వర్కింగ్లో ఉన్నాయి విత్ పేషెంట్స్. అంటే ఇంకా కొంచెం మనకి అక్కడ వెంటిలేటర్ బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇది కాకుండా 7 కోవిడ్ కేర్ సెంటర్స్ నడుస్తున్నాయి, వీటికి కూడా పూర్తి స్థాయిలో అవసరమైన అన్ని వస్తువులు కూడా జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జాయింట్ కలెక్టర్స్, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, కేజీహెచ్ కావచ్చు, విమ్స్ కావచ్చు, ఈఎన్టి, చెస్ట్ హాస్పిటల్, ఈ విధంగా ఇతర అన్ని ఆసుపత్రులు, ప్రధానమైన ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో కూడా ఇవాళ సమీక్షించాం. వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఒక పక్కన మనం ఈ కోవిడ్ని ఎదుర్కోవడంతో పాటు కొత్తగా బ్లాక్ ఫంగస్ అనేది పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతుందని వినిపిస్తోంది. దీని మీద కూడా రివ్యూ చేసాం. ఈ బ్లాక్ ఫంగస్ మీద రివ్యూ చేసినప్పుడు ఇప్పటి వరకు విశాఖపట్నంలో 113 కేసులు నమోదైనాయి. ఈ 113 కేసుల్లో మనం చూసినట్లయితే కేజీహెచ్లో 82 కేసులు ఉన్నాయి, అంటే ఎక్కువ మంది కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసం విశాఖలో 9 ఆసుపత్రుల్ని జిల్లా కలెక్టర్ గారు నోటిఫై చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. కేజీహెచ్ విమ్స్లో 200 బెడ్స్ చొప్పున, ఈఎన్టి, అపోలో, ప్రథమ, గాయత్రి, గీతం 100 బెడ్స్ చొప్పున, పినాకిల్ కేర్ 2లో 50 బెడ్స్ చొప్పున సిద్ధం చేసి పెట్టాం. అంటే ఇది ప్రిపరేటరీ, అంటే ఇంత ఉధృతంగా వస్తుందని కాదు, వస్తే అప్రమత్తంగా ఉన్నామని చెప్పడం కోసం. అట్లాగే దీనికి అవసరమైన మెడిసిన్స్ కూడా మీకు తెలుసు కేంద్రమే నియంత్రిస్తోంది, కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఆ ఇంజెక్షన్స్ ఏవైతే మనకి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తుందో, ఆ ఇంజెక్షన్స్ కానీ ఆ మందులన్నింటినీ కూడా ఏ విధంగా డిస్పాచ్ చేయాలి, ప్రతి ఒక్క పేషెంట్కి కూడా వాటిని ఏ విధంగా అందించాలనే దానికి కూడా ఒక విధానాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రూపొందించుకుని అమలు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తూ ఉన్నాం. పర్టికులర్గా ఈ ఇంజెక్షన్స్, ఎంపోటెరిసిన్ ఇంజెక్షన్స్,
ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి, కానీ ఆ పేషెంట్ సివియారిటీని బట్టి ఎక్కువ డోసెస్ ఇవ్వాల్సి ఉంది. కనుక దీన్ని పూర్తిగా డాక్టర్స్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రెమిడిసివిర్ ఇంజెక్షన్లకి ఎక్కడ కొరత లేదు. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో 18,000 ఇంజెక్షన్స్ స్టాక్ ఉన్నాయి. అట్లాగే ఇంకా దీనికి సంబంధించిన ఐవర్మెటిసిన్ కానీ ఇతర టాబ్లెట్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు సర్జికల్ మాస్క్ అవ్వచ్చు, N95 మాస్క్ అవ్వచ్చు, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇవ్వాల్సిన సామాగ్రి అంతా కూడా సిద్ధంగా ఉంది. హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. చాలా సూక్ష్మ స్థాయిలో ఈ జిల్లాలో ఉన్నతాధికారులందరూ కూడా కోఆర్డినేషన్తో కోవిడ్ నియంత్రణకి పనిచేస్తున్నారు. 104 విధానాన్ని అమలు చేసే క్రమంలో విశాఖపట్నం కూడా ఈ జిల్లా పై వరుసలో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా. ఎప్పటికప్పుడు 104కి వచ్చే కాల్స్కి మీరు అటెండ్ కావాలి, చాలా బాధ్యతాయుతంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తూ ఉన్నారు. ఆ ప్రకారం నడుస్తోంది. వ్యాక్సినేషన్ సంబంధించి సిటీలో 27 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతోంది. 27 కేంద్రాల్లో ఫెసిలిటీ ఉండడం వల్ల మిగతా వార్డులన్నీ, చుట్టుపక్కల వార్డులన్నీ కూడా వాటికి ట్యాగ్ చేశారు. ప్రతి వార్డుకి ఎంతమందికి ఇవ్వాలనే దాని మీద కూడా ఒక ప్రొఫార్మా పెట్టుకుని వచ్చిన వ్యాక్సిన్స్ని బట్టి ఏ వార్డులో ఎంతమంది కేటాయించాలని కేటాయిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందనేది ఇవాళ సమావేశంలో చర్చ జరిగింది. అందుకని టైం స్లాట్ వాళ్ళకి ముందే చెప్పే విధంగా ఒక విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి కూడా సూచించాం సమావేశంలో. అందరూ ఒకేసారి వచ్చి గుమికూడకుండా ఈ 10 మంది ఈ టైంలో రావాలి, ఆ తర్వాత 10 నుంచి 20 మంది 20 వరకు ఈ టైంలో రావాలి, ఈ విధంగా టైం స్లాట్స్ని కూడా కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న అన్ని మెడిసిన్స్ని కూడా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ పెనాల్టీస్ చాలా హాస్పిటల్కి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది సేవ చేసే సమయమే తప్ప అన్యాయంగా రోగుల్ని, వాళ్ళ అవకాశాలని, ఉన్న అవసరాలను తీసుకుని పీడించే కార్యక్రమం చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే, ఈనాడు ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా విస్తృతం చేసి 2,000 అంశాలని వైద్య సేవలను దాని కింద తీసుకొచ్చారు.